హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు పిల్ల. నేను మీ ప్రియాంక. ఈరోజు రెసిపీ వచ్చేసి సజ్జగారెలు. సజ్జలతోటి ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా. మనం ఇడ్లీ, దోశ, సజ్జల అన్నం చేసుకోవచ్చు, అంబలి వేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ కాకుండా స్నాక్ ఐటెం లెక్క గారెలు కూడా చేసుకోవచ్చు. అవి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. సజ్జలు పిల్లలు ఎక్కువ ఇష్టపడరన్నమాట. అవి కొంచెం పిండి కొంచెం బ్లాక్ బ్లాక్ వస్తుంది, ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళకి ఇలా గారెలు వేసి పెట్టారనుకోండి, ఎంతో ఇష్టంగా తింటారు, హెల్త్కి చాలా మంచిది. సజ్జలు చూడండి, ఇవి సజ్జలు, పర్ల్ మిల్లెట్ అంటారు వీటిని, చిరుధాన్యాలు ఇవి. వీటిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, చాలా హెల్త్ కంటే చాలా మంచిది. ఏదో విధంగా తీసుకోవచ్చు, ఇడ్లీ, దోశ, దీన్ని మనం రైస్ లాగా కూడా వండుకోవచ్చు. 12 అవర్స్ నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ రైస్ కుక్కర్లో వేసి ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకుంటే కరెక్ట్ రైస్ ఎలా అవుతుందో అలా అవుతుంది. మనకి మనం ఏ కర్రీలో అయినా తినొచ్చు, చాలా మంచిది. షుగర్ పేషెంట్స్కి అయితే సూపర్గా పనిచేస్తుంది ఇది. మనకి ఇట్లా ఏజ్ పెరిగిన కొద్దీ కొన్ని కొన్ని డిసీజ్ వస్తాయి కదా, సో అవి రాకుండా చూస్తుంది అన్నమాట సజ్జలు. సో ఇప్పుడు ఆ సజ్జల్ని గ్రైండ్ చేసుకొని చూడండి, దాంట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాం ఫస్ట్, తర్వాత నానబెట్టిన శనగపప్పు, బొబ్బరి పప్పు వేసుకున్నాం. మనం ఎప్పుడు చేసుకునే గారెలు కాకుండా ఇలా డిఫరెంట్గా గారెలు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కదా. డైట్లో ఉన్న వాళ్ళు కొంతమంది బియ్యం వస్తువులు ఎక్కువ తినరు కదా, సో అలాంటి వాళ్ళకి ఇది సూపర్గా పనిచేస్తుంది. తర్వాత దీంట్లో జీలకర్ర, ఎల్లిపాయ, ఇంకా మన రుచికి సరిపడినంత కారం వేసుకోవాలన్నమాట. వేసుకొని ఫస్ట్ పొడి పిండిని మంచి కలుపుకోవాలి, ఇవన్నీ మంచి కలిసేటట్టు. తర్వాత మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మేము ఇది 1/2 కిలో పిండి చేస్తున్నాం అంతే, ఎక్కువ చేయట్లేదు. ఇంకా దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం గారెల పిండికి ఎలా చేసుకుంటాం అలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా రెడీ చేసి పెట్టుకోవాలి. సేమ్ మనం గారెలు ఎట్లా చేసుకుంటాం సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట, కానీ పిండి మాత్రం వేరు. బియ్యపిండి అంటే కొంతమంది డైట్లో ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇది సూపర్గా పనిచేస్తుంది. మనం గారెలు తిన్న ఫీలింగ్ ఉంటుంది, మన డైట్ మనం కంట్రోల్ తప్పకుండా కూడా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాను అన్నమాట. చూడండి, ఇక్కడ మేము చేసేస్తున్నాం, నేను చేస్తున్నా. మేమైతే గారెల మిషన్ మీదనే చేసినాం. ఇది ఎందుకంటే మన గారెల పిండి కంటే కొంచెం మెత్త వస్తుంది అన్నమాట పిండి, అందుకని చెప్పేసి మేము మిషన్తో చేస్తున్నాం అన్నమాట, గారెల మిషన్ తోటి. మీ ముగ్గురం సృజన, తను మా ఇంట్లో నింటుకుంటుంది సమత అని, తాను నేను మేము ముగ్గురం కలిసి వేస్తున్నాం అనమాట. మా మమ్మీ ఉన్న మా అక్క కాలుస్తున్నారు. చాలా స్మూత్ ఉంటుంది పిండి, మెల్లగా చేయాలి. కొంచెం ఇట్లా గట్టి ఒత్తితే ఇట్లా విరిగిపోయినట్టు అవుతుంది అనమాట. చాలా సాఫ్ట్ ఉంటుంది పిండి, అందుకని చెప్పేసి మెల్లగా వేస్తున్నాం మేము మిషన్లో. కొంచెం ఆయిల్ పెట్టుకొని ముద్ద పెట్టేసి ప్రెస్ చేస్తే సరిపోతుంది అంతే. ఇక్కడ చూడండి, ఇలా పెట్టుకొని కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేయాలి. ఆ కవర్ మీదనే ఇట్లా స్ప్రెడ్ చేసి ఆ కవర్ తీసేసి హోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా చూడండి, ఇవన్నీ వేసాం కదా పప్పులు, మంచి కనబడుతున్నాయి. తర్వాత ఇవన్నిటిని మేము ఒక బౌల్లో ఇట్లా ఒక ప్లేట్ మీద క్లాత్ వేసి ఫస్ట్ ప్లేట్ మీద వేసామనుకోండి, ఈ ప్లేట్ని మనం కాల్చే వాళ్ళకి ఇస్తే ఈజీ ఉంటుంది అన్నమాట. మనమే వెళ్ళి వేయాలని అవసరం ఉండదు. మేమైతే ఎప్పుడు ఇదే టిప్ ఫాలో అవుతాం. చిన్న పెద్ద పెద్ద ప్లేట్లు ఉంటాయి కదా, ప్లేట్ల మీద కాటన్ క్లాత్లు వేసి ఆ క్లాత్ల మీద అప్పాలు వేస్తామన్నమాట. చూడండి, ఇలా అప్పాలు కాల్చే వాళ్ళు ఇట్లా తీసుకొని వేసేసుకుంటారు ఆయిల్లో. ఇంకా మనం వెళ్ళి వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా చేసుకుంటే ఇద్దరుతోటే మనం ఎన్ని అప్పాలన్నా చేసుకోవచ్చు. ఎక్కువ మంది అవసరం ఎక్కువ మంది లేకపోయినా ఏం కాదు, ఈ టిప్ ఫాలో అయితే ఈజీ ఉంటుంది అన్నమాట. ఇంట్లో చేయడానికి చాలామంది ఉంటే ఒకరు వేస్తుంటే చేస్తుంటే ఒకరు తీస్తారు కదా, తక్కువ మంది ఉన్న వాళ్ళైతే ఈ టిప్ ఫాలో అయితే మంచి ఈజీగా వేసేసుకోవచ్చు వాళ్ళే, ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా. ఇప్పుడు వీటిని మంచిగా కాల్చుకోవాలి రెండు వైపులా. నెక్స్ట్ మా అక్క కూడా కాలుస్తుంది. మా మమ్మీ కొంచెంసేపు కాల్చింది, మా అక్క కొంచెంసేపు కాల్చింది అన్నమాట గారెల్ని. చూడండి, గారెలు రెడీ అయిపోయినాయి. చూడండి,
ఎంత బాగున్నాయో చూడడానికి. వీటిని ఆయిల్ నుంచి తీసినాక ఒక 10 మినిట్స్ బయట ఉంచేసి తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. బయట పెట్టేస్తే మెత్తగా అయిపోతాయి, మెత్తగా అయిపోతే అసలు తినలేము, మంచిగా అనిపించదు. సో అందుకని చెప్పేసి ఏదైనా బాక్స్లో కానీ క్యాన్లో కానీ పెట్టుకుంటే మంచిగా మనకి మినిమం 1 మంత్ స్టోర్ ఉంటాయి అన్నమాట. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే హెల్దీ రెసిపీ. సో మీ అందరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి, హ్యాపీగా తినేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.